ఏపీలో ఇవాల్టి నుంచి మరో కొత్త పథకం ప్రారంభం కాబోతుంది. ఎన్నికల హామీల అమలుపైన దృష్టి సారించిన ఏపీలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పెంపు అమలు చేసింది. ఇప్పుడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. సూపర్ 6 లో మరో ముఖ్యమైన పథకానికి పచ్చ జెండా ఊపింది. మహిళలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి ఆమోద ముద్ర వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారందరూ ఉచిత సిలిండర్లు అందించబోతోంది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఉచిత గ్యాస్ పథకం ఇవాళ ప్రారంభం కానుంది. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా ఉద్దానం ప్రాంతం నుంచి ఉచిత సిలిండర్ల పథకానికి సీఎం శ్రీకారం చుట్టబోతున్నారు. ఇచ్చాపురం మండలం ఈదుపురం గ్రామం ఇందుకు వేదిక కానుంది. లబ్ధిదారులు ఇప్పటి మాదిరిగానే గ్యాస్ సిలిండర్లను నగదు చెల్లించి పొందాలి. సిలిండర్ ఇంటికి డెలివరీ అయిన 48 గంటల్లో ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలో వారి వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్కు నగదు జమ చేస్తారు. ప్రతి 4 నెలల్లో ఒక గ్యాస్ సిలిండర్ను ఎప్పుడైనా ఉచితంగా పొందే అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తోంది. దీపం 2 పథకంలో భాగంగా ఉచిత సిలిండర్లను అందించనుంది ఏపీ ప్రభుత్వం. ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లతో పేదలపైన గ్యాస్ భారం తగ్గించనుంది. ఈ 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను 4 నెలలకు ఒకటి చొప్పున పంపిణీ చేయనుంది. ఉచిత సిలిండర్ పొందేందుకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో వినియోగదారులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ పథకానికి అర్హులైన వారి సెల్ ఫోన్లకు సైతం సమాచారం అందింది. తొలి విడత సిలిండర్ ఇవాళ నుంచి మార్చి 31వ తేదీ వరకు పొందవచ్చు. ఉచిత గ్యాస్ బుకింగ్, డెలివరీ, నగదు జమ తదితర సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్తో పాటు జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో ప్రత్యేక కాల్ సెంటర్కు గ్రామ స్థాయిలో సచివాలయాల్లో తెలియజేస్తే వెంటనే పరిష్కరిస్తారని అధికారులు తెలిపారు.